నీకు అది అప్పటికి సంతోషంగా ఉండొచ్చు, ఎక్కడికి వెళ్ళినా బోరలు విరిచి గుండెల మీద చెయ్యేసి నా అంత వాణ్ణి నేను అనొచ్చు, కానీ ధర్మ మార్గంలో వెడుతున్నవాడు నేనెంతటి వాణ్ణి అంటాడు. ఎంత గొప్పవాడు కానివ్వండి, ఆయన మాత్రం పెద్దల పొడగొన్న భృత్యునికైవడి చేరి నమస్కృతులు చెయ్యువాడు అంటారు పోతన గారు ప్రహ్లాదుడి గురించి చెప్తూ. దైవతములంచు గురువుల తలచువాడు, సోదర సకులయడ సోదర స్థితి జరుపువాడు, లీలలందున బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడెదిప అంటారు. ఆయనకి తెలియనిది ఏం లేదు, అయినా ఆయన గురువుల్ని చూసేటప్పటికీ పెద్దల్ని చూసేటప్పటికీ వంగి వంగి నమస్కారం చేసి అంత వినయంతో ప్రవర్తించాడు. ధర్మ మార్గంలో వెళ్ళిన వాడు చిట్ట చివరికి భగవంతుడు అన్న ఫలితాన్ని పొంది అపారమైన కీర్తిని మూట కట్టుకుంటాడు. అధర్మ మార్గంలో వెళ్ళినవాడు అప్పటికి సంతోషంగా ఇతరులను హింస చేసి ఆనందపడ్డాననుకున్నా చిట్ట చివరికి వెళ్ళేటప్పటికీ సర్వనాశనాన్ని పొందుతాడు. అది మామూలుగా ఉండదు. ఎందుకని అంటే తానొక్కడూ వెళ్ళిపోయాడు అనుకోండి అది వేరు, తానొక్కడు వెళ్ళడం కాదు. మీరు అందుకే బాగా గమనించండి, రావణాసురుడు చటుక్కున మరణించలేదు. రావణాసురుడి కళ్ళ ముందు కొడుకులందరూ వెళ్ళిపోయారు, రావణాసురుడి కళ్ళ ముందు సైన్యం అంతా వెళ్ళిపోయింది, రావణాసురుడి కళ్ళ ముందు సోదరులు వెళ్ళిపోయారు, విభీషణుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, కుంభకర్ణుడు యుద్ధభూమిలో మరణించాడు, అందరూ చనిపోయిన తర్వాత యుద్ధంలో నిలబడ్డాడు, దేవతలు ఋషులు అందరూ పైన నిలబడి ఈ దుర్మార్గుడు ఎప్పుడు చచ్చిపోతాడు చూడ్డానికి వచ్చామన్నారు. ఆ బ్రతుకొక బ్రతుక ఒక్కొక్క తల తైరియేస్తుంటే జయ జయధ్వానాలు చేశారు దేవతలందరూ. చిట్ట చివరికి శరీరం పడిపోయిన తరువాత పట్టమహిషి మండోదరి యుద్ధభూమికి వచ్చి, దుర్మార్గుడా నువ్వు రాముడి చేత మరణించలేదురా, నీ ఇంద్రియముల చేత మరణించావు, నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా అని అడిగింది. ఏం బ్రతుక బ్రతుకు. అధర్మ మార్గంలో వెళ్ళినవాడు సర్వనాశనం అయిపోయాడు. తానొక్కడూ కాదు, తనతో పాటుగా కాంచనలంకని సైన్యాన్ని తమ్ముళ్ళని బిడ్డల్ని అందరినీ బలిపెట్టేశాడు. దుర్యోధనుడు ఏం మూట కట్టుకున్నాడు, చిట్ట చివరికి 11 అక్షౌహిణీల సైన్యం నేలబడిపోయింది. వెళ్ళినందుకు గాను భీష్మ ద్రోణ కృపాచార్యాది ప్రముఖులందరూ పడిపోయారు. ఇంతమంది మరణించి చిట్ట చివరికి హ్రదంలో దాక్కున్నాడు సరోవరంలో. వెళ్ళి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే అందులోంచి బయటకు వచ్చి భీమసేనుడితో యుద్ధం చేస్తే తొడల మీద కొడితే తొడలు విరిగిపోయి నేల మీద పడిపోయాడు. నిత్తుటి మడుగులో పడిపోయి పైన గ్రద్దలు తిరుగుతూ ఉండగా నా అన్న వాళ్ళు లేక అశ్వత్థామకి పట్టాభిషేకం చేసి అప్పుడు కూడా క్రౌర్యంతో ఆలోచించాడు. ఏం సాధించాడు, సుఖాన్ని పొందినట్టు కనపడ్డాడేమో అధర్మ మార్గంలో, అహంకారము చేత హింస చేత అని సంతోషించాను అనుకున్నాడేమో, కానీ చేరవలసిన పథాన్ని చేరుకున్నాడా, చేరుకోలేదు. సర్వనాశనమైపోయాడు. సర్వనాశనమైపోయి తాను పాడైపోవడం ఒక్కటే కాదు, తనతో పాటుగా ఆఖరికి తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా బలిపెట్టాడు. ఇది వేదం అయితే రాజశాసనంలా చెప్తుంది, సత్యం వద సత్యమును పలుకు, ధర్మం చరా ధర్మమును అనుష్ఠించు అని చెప్తుంది.